గురువున్నవాడు భాగ్యశాలి సాక్షాత్ పరబ్రహ్మ మనసును గురువు చుట్టూ తిప్పితే తల తిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది ఆ మత్తులో కలిమాయ చిత్తమవుతుంది ఇది గురువు మాత్రమే చేయగల గమ్మత్తు ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు ఒక్క గురువు వేల మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనమిస్తాడు సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు గురువు చూపియే ఉపదేశం గురువు జీవితమే ఓ సందేశం గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం శిష్యుడి జీవితం ఓ వాహనం గురుకృప అందులోని ఇంధనం మాంసనేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం మనోనేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం గురువు సర్వజ్ఞుడు గురువు దైవజ్ఞుడు మూర్తిభవించిన పరంజ్యోతి యొక్క కరుణయ్యే గురువు గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువుండదు గురువు యొక్క చూపు శిష్యుడి జీవిత నౌకకు బలమైన చుక్కాని గురువు యొక్క మనస్సు మమతానురాగాల మాగాని సంఖ్యలతో బందీ అయిన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురు ఒక్కడే అగమ్య గోచరంగా తాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే గురువు నిండు మేఘమై వర్షించగలడు గురువు చల్లని చినుకునై చినుకై స్పృశించగలడు గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు గురువు మహావృక్షమై నీడనీయగలడు గురువు మహావృక్షమై నీడనీయగలడు గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు కాలికి గుచ్చిన ముళ్ళులు తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించడం ఎంతటి అజ్ఞానమో బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతే అజ్ఞానం గురువు శరీరంతో కనిపించగలడు కాంతిపుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్షలు గురువు మెడలో రుద్రాక్షమాలలు సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తలాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు గురువన్ను గురువున్నవాడు భాగ్యవంతుడు గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు గురువున్నవాడు అదృష్టవంతుడు